త్రిబులార్లో ఏళ్లకు ఏళ్లు కలిసి నటించారనో అంతకు మించిన ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్యలో ఉందనో వీళ్ళిద్దరూ అంటే రాము భీము వాళ్ళకు సంబంధించిన నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో సేమ్ టు సేమ్ అవే క్యారెక్టర్స్ చేస్తున్నారట. రామ్ చేసే క్యారెక్టర్ భీమ్ చేస్తున్నాడు, భీమ్ చేసే క్యారెక్టర్ రామ్ చేస్తున్నాడు. త్రిబులార్ అనే తెలుగు చిత్రం ఆస్కార్ వేదిక వరకు వెళ్ళి అక్కడ ఆస్కార్ అందుకుంది అంటే, వరల్డ్ వైడ్ గా ఇంత రికగ్నైజేషన్ అందుకుంది అంటే అందుకు రామ్ చరణ్, తారక్ కూడా ఒక కారణమే. త్రిబులార్ వచ్చింది వెళ్ళింది, కానీ వీరి ఆలోచనలు మాత్రం ఇప్పటికీ అదే విధంగా ఉంటున్నాయి. ముందుగా గేమ్ చేంజర్ సంగతి చూస్తే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే విషయం తెలిసిందే. పైగా సినిమా సెట్స్ నుండి చరణ్ ఫాదర్ గెటప్ లో ఉన్న స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఇక తనయుడి పాత్రను శంకర్ అఫీషియల్ పోస్టర్స్ లో చాలా సార్లు రిలీజ్ చేశాడు. గేమ్ చేంజర్ దారిలో దేవరలో తారక్ కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. పైగా ఎన్టీఆర్ కూడా తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసున్న పాత్రలో సర్ప్రైజ్ చేయనున్నాడట.